రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పండగలాగా పుట్టినరోజు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులకు చేపడుతూ ముందుకు సాగాలని కోరుకున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. నగర మేయర్ సునీల్ రావు కేక్ కట్ చేసి పలువురికి తినిపించారు. ఈ మేరకు కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం మంత్రి కేటీఆర్ అని మేయర్ సునీల్ రావు అన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా పేదలను ఆదుకుంటామని చెప్పారు. అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని తండ్రికి తనయుడిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఐటీ రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలుపుతూ అమెజాన్ గూగుల్ లాంటి కంపెనీలను హైదరాబాద్ కేంద్రంగా మార్చుతున్నారని తెలిపారు. పురపాలక శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారని, ప్రజలు మున్సిపల్కు రాకుండా పనులు చేసుకునేలా చర్యలు తీసుకున్నారని. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు తోటరాములు, బీఆర్ఎస్ నేతలు కాశెట్టి శ్రీనివాస్, ఆకుల ప్రకాష్, కోల ప్రశాంత్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల పక్షాన మేము హృదయపూర్వకంగా అందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా క్యాంప్ ఆఫీస్ వద్ద అందరు గౌరవ కార్పొరేటర్స్ అందరూ, మరి మిగతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, మరి అందరూ కూడా కలిసి ఈరోజు బ్రహ్మాండంగా కూడా మరి వారి కేక్ కట్టేసి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి వారు ఏదైతే సూచించినారో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం తీసుకొని బర్త్డే సందర్భంగా మరి పేద ప్రజలకు అవసరం ఉన్న వారికి అవసరపడే కార్యక్రమాలు చేయాలని చెప్పారో, తప్పకుండా కూడా ఆ కార్యక్రమాలు కూడా దీని వెంబడి కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించకముందు 2006 నుంచి కూడా వారు మరి అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి వచ్చి మరి అలుపెరగకుండా 8 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకులు కేటీ రామారావు గారు. మంత్రి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని డిస్టిక్ లైబ్రరీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగర మేయర్ సునీల్ రావు, చల్ల హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 200 మందికి ఉచితంగా లైఫ్ టైం మెంబర్షిప్ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మేయర్ సునీల్ రావు, చల్ల హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్లను శాల్వలతో సత్కరించారు. కేటీఆర్ కొత్త తరం రాజకీయ నేత పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్ చెరువతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని లైబ్రరీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్ తోటరాములు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 44వ డివిజన్లో జ్యోతిబా పూలి బాలికల హాస్టల్లో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లతో పాటు స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ చిన్నారులతో కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. కేటీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కలకలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సీఎం పదవిని చేపడుతూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెండి శ్రీలత, చంద్రశేఖర్, హాస్టల్ వార్డెన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా 44వ డివిజన్లోని జ్యోతిబాబు స్కూల్ హాస్టల్లో కేక్ కడిగేసి మరియు పిల్లలకు ప్యాడ్లు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మున్ముందు భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత గంధి కల్పన ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. నగర మేయర్ సునీల్ రావు, చల్లా హరిశంకర్లు హాజరై గర్భిణీలు, పేషెంట్స్, సహాయకులకు వీటిని అందించారు. కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చల్లగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్ తోటరాములు, నగర యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్ వర్మ, నాయకులు మేచినేని పవన్ రావు, వడ్నాల శ్రీహరి,
జెల్లోజి శ్రీనివాస్ మహిళలు దీప సంధ్య వనజ తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ అన్నగారి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణీలకి బ్రెడ్ అండ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది వారందరూ గర్భిణీలు వాళ్ళందరూ కేటీఆర్ అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు చల్లగా ఉండాలని చెప్పేసి దీవించారు ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని కార్ఖానా గడ్డ ఎస్సీ హాస్టల్లో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు గొడుగులను పంపిణీ చేశారు సుమారు 100 మంది విద్యార్థులకు అందజేశారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మెండి చంద్రశేఖర్ అన్నారు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని కోరుకున్నారు భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ ప్రపాలక శాఖ మంత్రులు కల్వకుంట తారక రామారావు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు స్థానిక కార్ఖానలోని ఎస్సీ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు వర్షాకాలం సీజన్ తరపున వర్షాలు కురుస్తంతో క్లాసులకు కాలేజీలకు వెళ్ళే వారికి ఈ రోజు గొడుగులు ఇవ్వడం జరిగింది 100 మందికి ఎస్సీ హాస్టల్ కాబట్టి మాకు తెలుసు మేము కూడా ఎస్సీలం కాబట్టి చాలా గరీబోళ్ళు ఉంటారు వాళ్ళందరికీ రామన్న ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ ఫ్యూచర్లో రామన్న తెలంగాణ సీఎం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను